దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామాలోని ఘాట్ మొహల్లా కాకపూర ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ మేరకు అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని కార్డున్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సైన్యంతో పాటు సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. సందర్భంగా కాల్పులు చోటు చేసుకోగా ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. For more updates, please subscribe 99TV Telugu.